ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయవల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి నా శక్తి నీతో ఉంది బిడ్డ, నిన్ను కష్ట పరిస్థితుల నుంచి విడిపిస్తుంది, చూసిన వెంటనే వినేసేయి అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ శక్తి మనతో ఏవి రూపంలో ఉంది అనేది ఆయన మాటల్లోనే విందామా. బిడ్డ, నువ్వు ఎంత కష్టకాలంలో ఉన్నావో నాకు తెలుసు, ఏ పక్క కాలు పెట్టాలో తెలియకుండా ఉన్నావు. ఏదైనా చేసి ఈ కష్టం నుంచి విడిపించుకోవాలి అనుకుంటున్నావు, కానీ ఏం చేయడానికి నీకు ధైర్యం చాలట్లేదు కదా. చెయ్యాలా వద్దా అని ఆలోచించుకుంటూ ఏం చెయ్యటానికి నీకు ధైర్యం సరిపోవటం లేదు కదా బిడ్డ. చెయ్యవచ్చా వద్దా అని నీలో నువ్వే ఆలోచించుకుంటూ కొన్ని విషయాలు చెయ్యటానికి నిర్ణయం తీసుకున్నావు, కానీ అది తప్ప ఒప్ప అని నీకు అర్థం కావట్లేదు, నీకేం తోచడం లేదు కదా బిడ్డ. ఇంకెవరైనా ఆలోచన తీసుకుందామా అనే ఆలోచన కూడా నీకు రావట్లేదు. బిడ్డ, నువ్వు ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళనవసరమే లేదు, నిన్ను వెతుక్కుంటూ నీ బాబానే వస్తున్నాను బిడ్డ. నీ మనసులో ఉన్న అన్ని గందరగోళాలన్నింటినీ తుడిచివేస్తాను. ఎన్నో రోజులుగా ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నావు కదా, సరి అయిన ఆలోచన బిడ్డ. అసలు ఈ ప్రయత్నం చెయ్యొచ్చా అంటే నీకు అదే సరి అయిన ఆలోచన. ఇందులో ఎలాంటి అనుమానం వద్దు, ఎలాంటి తప్పు లేదు బిడ్డ. ఎందుకంటే ఎవరు నిన్ను గమనించినా గమనించకపోయినా నా కంటి చూపు మేరకే నిన్ను ఉంచుకుంటున్నాను. ఎప్పుడూ కూడా నాపై నమ్మకాన్ని పెంచుకో బిడ్డ. నీ గురువైనటువంటి నేను నీ దగ్గర ఇది ఒక్కటి తప్ప ఇంకేమీ ఆశించను. నేను నిన్ను వదిలి ఎప్పుడూ కూడా దూరంగా వెళ్ళిందే లేదు తల్లి, నిన్నెప్పుడు పట్టించుకోకుండా ఉండిందే లేదు, నిన్నెప్పుడూ నేను కాపాడుకుంటూనే ఉన్నాను తల్లి. నీలోనే నీ ఇంట్లోనే ఉన్నానమ్మా. ఇంట్లో తల్లి పిల్లల్ని వదిలేసి ఎలా ఉండలేదో నిన్ను కూడా నిన్ను అలా వదిలేసి నేను ఉండలేను తల్లి. నువ్వు ఎంత దూరంలో ఉన్నా సరే నా కంటి చూపు మేరలోనే ఉంటావు, నువ్వేం చేసినా నేను చూస్తూనే ఉంటాను. నా బిడ్డ ఎప్పుడూ కూడా తప్పైన పైనే చెయ్యకూడదు కదా, నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్నా ఎప్పుడైనా సరే నేను నీ చెయ్యి పట్టుకొని వెనక్కి లాగుతాను. నీ మనసు నాకు తెలుసమ్మా, ఎదిగావే కానీ నీ మనసు చాలా చిన్నపిల్ల లెక్క ఉంటుంది. బిడ్డ నడిచేటప్పుడు తప్పటడుగులు వేస్తున్నట్లే నువ్వు కూడా తప్పుడు దారుల్లో ప్రయాణం చేయాలని ఆలోచిస్తున్నావు. నీ జీవితంలో ఎలాంటి తప్పు లేదు, నువ్వు జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నావు తల్లి. నువ్వు ఏం చేసినా తప్పులు వెతికే వాళ్ళ మధ్యలో ఉన్నావు బిడ్డ. వాళ్ళ మీద తప్పులు నీ మీద వేసేటువంటి పిరికి వాళ్ళు వాళ్ళు. వాళ్ళను తలుచుకొని ఎప్పుడు కూడా భయపడవద్దు, బాధపడవద్దు. ఒక్కటి తెలుసుకో, నీ చుట్టూరా ఒక శక్తి ఉంది. శక్తి అంటే నాతో పాటు ఈ ప్రపంచంలో ఉన్నవటి బ్రహ్మాండమైన శక్తిని కూడా నీకు తోడుగా తీసుకువస్తాను. బ్రహ్మాండ శక్తి అంటే అన్నింటినీ సాధించగలిగేటువంటి శక్తి. ఈ శక్తిని నీకు మనిషి రూపంలోనైనా ఆత్మశక్తి రూపంలోనైనా ప్రసాదిస్తానమ్మా. నీ అన్ని వేదనలు తొలగించేటువంటి మహాశక్తిని నీకు తోడుగా పంపిస్తానమ్మా. నీకు ఏం కానివ్వను, నీకు అంతా మంచే జరుగుతుంది. కానీ నీకు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి రూపంలో ఆ మహాశక్తిని నీకు అందిస్తాను బిడ్డ. నిన్ను మోసం చెయ్యాలి అనుకున్నా, నిన్ను దెబ్బతీయాలి అనుకున్నా, నిన్ను ఏదైనా దురా ఆలోచనలకి పాల్పడినా కూడా అటువంటివి ఏమీ జరగకుండా, అటువంటి ఆలోచనలు నీ దగ్గరికి కూడా రాకుండా ఆ మహాశక్తి అనేది నీకు కాపలాగా పంపిస్తాను బిడ్డ. ఈ లోకంలో నీకు సహాయపడుతుంది, నీకు కావలసింది అందిస్తుంది, నీకు కావలసింది నీకు ఇస్తుంది ఆ మహాశక్తి. నువ్వు ఒక ఏ పని నువ్వు చెయ్యలేవు అన్న స్థితిలో, నా చెయ్యి దాటిపోయింది అన్న స్థితిలో, నా వల్ల కాదు అన్న పరిస్థితుల్లో నీకు ఏదో ఒక రూపంలో ఎక్కడి నుంచో వచ్చిన ఒక మహాశక్తి రూపంలో నీకు అందిస్తాను బిడ్డ. అదే నా నామశక్తి తల్లి, నా నామశక్తే నీకు తోడుగా పంపిస్తాను. నువ్వు భయపడద్దు తల్లి, నువ్వు అస్సలు భయపడద్దు, నువ్వు భయపడేంతగా ఏమీ లేదు. నీకు అంత భయం వేసినప్పుడు నన్ను తలుచుకో.
నువ్వు ఏ కోరిక కోరుతావో కోరుకో, నువ్వు ఏ ప్రార్థన పెడతావో పెట్టు, మిగతా విషయం అంతా కూడా నేను చూసుకుంటాను బిడ్డ. కాబట్టి నువ్వు ఏం చెయ్యాలి అనుకుంటున్నావో అది ధైర్యంగా చెయ్యి. నువ్వు పైకి తప్పకుండా ఎదుగుతావు బిడ్డ. ఎలాంటి ఇక్కట్టైన పరిస్థితుల్లోనైనా సరే నిన్ను బయటపడేస్తాను బిడ్డ. నీకున్న అన్ని వ్యతిరేక పరిస్థితులను నువ్వు జయిస్తావు, అన్నింటినీ నీకు అనుకూలంగా మారుస్తాను. భయపడొద్దమ్మా, ఏడుస్తూ ఉండకు. నీ బాబా మీద నమ్మకం ఉంచి ఆ మాటలు విని నీ పని నువ్వు చూసుకో. నీకు గెలుపుని అందిస్తాను. అది నీ తండ్రి అయినా నీ బాబా బాధ్యత తల్లి. నమ్మకంతో చెయ్యమ్మా, అంతా మంచే జరుగుతుంది. నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.